రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జాప్యం జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లాలో భాజపా ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. భాజపా ద్వారానే జిల్లా అభివృద్ది జరిగిందని వివరించారు. అమృత్ సిటీ, హెరిటేజ్ సిటీ, స్మార్ట్ సిటీ కింద ప్రాధాన్యమిచ్చామన్నారు. జిల్లాకు కేటాయించిన ఎన్నో నిధులను ప్రభుత్వం మళ్లించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కొంతమంది మాత్ర మంత్రులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కేంద్రం ఏం చేసిందని. రైల్వే వ్యాగన్ ఒరాలింగ్ పరిశ్రమ 2016లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వరంగల్కు మంజూరు చేశారు. సుమారు 1000 మందికి డైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చే విధంగా, మరొక 2500 మందికి ఇండైరెక్ట్గా ఉద్యోగాలు వచ్చేటువంటి పరిశ్రమను మంజూరు చేస్తే, ఈ 6 సంవత్సరాలుగా ఈ పరిశ్రమకు ఇవ్వాల్సినటువంటి 120 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది, ఇవ్వకుండా ఆలస్యం చేశారు. లేకుంటే ఇప్పటికల్లా పరిశ్రమ ప్రారంభమయ్యేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద చేసేటువంటి తప్పుడు ఆరోపణలు తెలంగాణ ప్రజలు నమ్మొద్దని మనం వేస్తాం.